tcode strongly recommended for ECC version. Nowadays, no implementations. Okay, ECC version. No. As for HANA version, no implementations only. Gani, ECC version no, implementation is delayed. Indi. Okay. So implementation projects ECC version stop అయిపోయి 2 సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు ఎల్ల నేను క్లయింట్ దగ్గరికి వెళ్ళి రెజ్యూమేలో ECC వర్షన్ పెడతాను ఇంప్లిమెంటేషన్ చేసినట్టుగా అంటే ఎవరు నమ్మరు 90 డేస్ అంతా కూడా S4 HANA కి సంబంధించి ఓన్లీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే S4 HANA కంపల్సరీ కావాలి S4 HANA ప్రాజెక్ట్సే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఇంప్లిమెంటేషన్లో SAP మెథడాలజీ పెడతాను లేకపోతే ఇప్పుడు ప్రాజెక్ట్ సంబంధించి చెప్తానంటే 100% తప్పే ఓకే ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈ SAP మెథడాలజీ గురించి మీరు 2017 ఆ టైంలో కొన్ని 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెడతారు కాబట్టి బ్యాక్ డేట్స్లో మనకి వర్షం ఉంది కాబట్టి బ్యాక్ డేట్స్లో పెట్టుకోవడానికి పనికి వస్తుంది అంతేగాని కరెంట్ ప్రాజెక్ట్స్లో మీరు ఇది పెట్టుకొని వెళ్తాను అంటే 100% మీకు సెట్ కాదు ఓకే సో కాబట్టి ఓవరాల్గా ప్రాజెక్ట్ తెలుసుకోవాలి కాబట్టి బేసిక్గా మనకి బేస్ SAP మెథడాలజీ కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం బట్ ప్రజెంట్ ప్రాజెక్ట్స్ ఎవరు కూడా ECC వర్షన్ సంబంధించి పెట్టద్దు ఓకే S4 HANA ప్రాజెక్ట్స్ 2020 తర్వాత మనకి చాలా వరకు ప్రాజెక్ట్స్ అన్ని S4 HANA ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి ఓకే అండ్ మొత్తం సపోర్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ECCవే ఉన్నాయి 60-70% సపోర్ట్ ప్రాజెక్ట్స్ అన్ని 75% అబౌవ్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ECC మీద కాబట్టి మాక్సిమం మీరు ఇండియాలో కనుక ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఇండియన్ ప్రాజెక్ట్ అయితే డెఫినెట్గా మీకు ECCే ఉంటుంది ఎందుకంటే మీరు మార్కెట్లో చూసినట్లయితే 2% 2.5% ఇండియాలో S4 HANA యూస్ చేస్తున్నారు సో యూఎస్ఏలో 25% యూకేలో 28% ఓవరాల్ రీసెర్చ్ ప్రకారం తెలియదంటే ఎక్కువ యూస్ చేసేది యూకేలో ఓకే అండ్ ఇన్ యూఎస్ఏలో ఎక్కువ యూస్ చేస్తారు గల్ఫ్ కంట్రీస్లో కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు కాబట్టి ప్రాజెక్ట్ S4 HANA ఇంప్లిమెంటేషన్స్ జరుగుతాయి రానున్న రోజుల్లో ఏదైనా కొత్త కంపెనీ స్టార్ట్ చేసినా సరే అది S4 HANA జరుగుతుంది లేదా కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కంపెనీ S4 HANAలోకి స్విచ్ ఆన్ అయినా S4 HANAలో ప్రాజెక్ట్సే మీకు ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి ఓకే సపోర్ట్ ప్రాజెక్ట్స్ అన్ని ECC ప్రాజెక్ట్స్ ఉన్నాయి 60-70% ECC ప్రాజెక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో జాబ్లు 60-70% ECC మీద ఉంటే 30-40% S4 HANA మీద ఉన్నాయి అందుకే ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం మనం రెండింటిని చెప్తున్నాం సో కాబట్టి కొంతమంది ఏంటంటే మార్కెట్లో S4 HANA లేకపోతే మనకి జాబ్స్ లేవు 100% లేవు నిజంగానే చెప్పాలంటే S4 HANA యాడ్ ఆన్ అవుతే మనకి జాబ్స్ ఉంటాయి ECC ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఏమడుగుతారు బేసిక్గా S4 HANA ప్రాజెక్టులు పెట్టుకుని వెళ్ళారు అనుకోండి సో ECC గురించి తెలుసా అని అడుగుతారు ECC గురించి అడిగితే S4 HANA గురించి తెలుసా అంటారు సో కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి మనం సో కాబట్టి ఒక 2026-27 లోపల ఇది ECC ఎండ్ అయిపోతుంది ఓకే ఆ తర్వాత నుంచి మొత్తం S4 HANA ప్రాజెక్ట్స్ ఏ ఉంటాయని అఫీషియల్ నోటిఫికేషన్ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే 2034 వరకు కూడా ECC ఉంటుందంట బట్ S4 HANA అనేది వచ్చేస్తుంది రానున్న రోజుల్లో అన్ని ప్రాజెక్ట్స్ S4 HANAలోకి మైగ్రేట్ అయిపోతాయి కాబట్టి సో రెండింటి మీద ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది మీకు అందుకోసం ఈ అప్డేట్ మీకు చెప్పడం జరుగుతుంది SAP మెథడాలజీ ఇప్పుడు అవుట్డేటెడ్ ఎందుకంటే ఇప్పుడు సో ఇంప్లిమెంటేషన్స్ అన్ని కూడా ఇప్పుడు S4 HANAలో జరుగుతుంది కాబట్టి మనం సో యాక్టివేట్ మెథడాలజీ SAP కూడా స్ట్రాంగ్గా రికమెండ్ చేశాడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ SAP మెథడాలజీ ECCలో S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ స్ట్రాంగ్గా రికమెండ్ చేసిన మెథడాలజీ SAP కాబట్టి యాక్టివేట్ మెథడాలజీ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాలి ఓకే అండ్ SAP మెథడాలజీ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే లాస్ట్ ప్రాజెక్ట్స్లో మీకు పెట్టుకుంటారు కదా సో లాస్ట్లో 2017-2018 ఆ టైంలో పెట్టుకున్నాయని ఇంప్లిమెంటేషన్ ఈ SAP మెథడాలజీ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే సో ఈరోజు టాపిక్లో మనం బేసిక్గా SAP మెథడాలజీ అంటే ఏంటి SAP మెథడాలజీలో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి ఏ ఫేజ్లో మీరు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అవుతారు